ఆల్కహాల్ అనేది అది కూడా ఒక రకమైన మన న్యూట్రియంట్ కింద లెక్క అనమాట ఆల్కహాల్ అనేది శరీరంలో వినియోగించబడటానికి అంటే ఆల్కహాల్ అనేది ఎస్టాల్ డిహైడ్ కాను ఎస్టోన్ గాను కార్బన్ డైఆక్సైడ్ వాటర్ గాను వేడి హీట్ గాను మారిపోతుంది అనమాట ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఈ ఆల్కహాల్ అనేది గ్లూకోజ్గా మారదు ఆల్కహాల్ అనేది మన శరీరంలో కొవ్వు పదార్థంగా మారదు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి రక్తంలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుందన్న విషయం కరెక్టే కానీ మనం తీసుకున్నటువంటి ఆల్కహాల్ గ్లూకోజ్ రూపంగా కానీ ఆల్కహాల్ కొవ్వు రూపంలో కానీ మారేటువంటి అవకాశం లేదు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా రక్తంలో కనిపిస్తూ ఉంటాయి అంటే ముఖ్యంగా ట్రైగ్లేజరైడ్స్ అనేటువంటి రక్తంలో ఎక్కువగా కనిపిస్తాయి అంతే కానీ ఆల్కహాల్ మార్పు చెంది ట్రైగ్లేజరైడ్గా మారి రక్తంలో ట్రైక్లోజరైడ్స్ ఎక్కువ ఉంటాయని కానీ లేదా ఆల్కహాల్ మార్పు చెంది గ్లూకోజ్గా మారి రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అవుతుందని కానీ చెప్పడానికి లేదు ఎందుకంటే ఆల్కహాల్ అనేది అది స్టోరేజ్ అంటే దాన్ని నిలువ ఉంచుకోలేము అనమాట ఆల్కహాల్ అనేది వినియోగించబడుతుంది మీరు ఎంత తీసుకున్నా కూడా అది వెంటనే ఎస్టాల్ డిసైడ్ కార్బన్ డయాక్సైడ్ వాటర్గా మారిపోయి రక్తంలోంచి యూరిన్ మూత్రంలోంచి నీ నీటి ద్వారా బయటకు వెళ్ళిపోవాలి లేదా ఊపిరి ద్వారా బయటకు వెళ్ళాలన్నమాట అదే మీరు ఆల్కహాల్ మనం శరీరం దాన్ని వినియోగించుకోలేనంత ఎక్కువ తీసుకున్నట్లయితే ఆ పరిమాణం ఎంత అన్నది మనకి అందరికీ ఒకటే ఉండదు కొంతమందికి నూట ఇరవై మిల్లీ కొంతమంది నూట ఇరవై మిల్లీ లీటర్లు అవచ్చు కొంతమంది రెండు వందల యాభై మిల్లీ లీటర్లు అవ్వచ్చు కొంతమందికి నాలుగు వందల మిల్లీ లీటర్లు అవ్వచ్చు ఎంత ఆల్కహాల్ పరిమాణం తీసుకుంటే మన శరీరం దాన్ని వినియోగించుకోగలదు అన్నదానికి ఒక సరిపోయిన కరెక్ట్ లెక్కలంటూ మనకు తెలియదు కాబట్టి ఎవరైనా మన శరీరాన్ని వినియోగించుకోలేనంత ఆల్కహాల్ తీసుకున్నట్లయితే వాళ్ళ శరీరంలో ఎసిడాల్టిహైడ్ ఎసిటోను కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా మారకుండా ఎసిడోన్ దగ్గరే ఆగిపోయి ఎసిడోన్ అనేది ఒక రకమైన యాసిడ్ ఆమ్ల పదార్థం అనమాట ఆ శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఆమ్ల లక్షణాలు పెంచుతుందంటే పిహెచ్ అనేది తగ్గిపోతుంది శరీరం అంతా కూడా ఎసిడోసిస్గా అంటే యాసిడయాన్స్ ఎక్కువ అవుతాయి దానివల్ల శరీరంలో ఉన్నటువంటి ఊపిరి గుండె మూత్రపిండాలు మెదడు అన్నీ కూడా దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది ఎంత ఆల్కహాల్ తీసుకుంటే శరీరంలో అని పెరుగుతుంది అన్నదానికి ఇప్పుడు ఇప్పటివరకు మనం ఖచ్చితంగా చెప్పలేము కొంతమందికి వంద నూట ఇరవై మిల్లీలీటర్లు అవచ్చు కొంతమంది రెండు వందల యాభై అవ్వచ్చు కొంతమంది ఎనిమిది వందల యాభై అవచ్చు ఒక్కొక్కప్పుడు ఈ ఈ రోజున నూట ఇరవై మిల్లీలీటర్ల దగ్గరే ఆల్కాల్ వాళ్ళకి ఇష్టం పెరగచ్చు మరో రోజు అదే మనిషికి మూడు వందల యాభై మిల్లీ లీటర్లు ఆల్కాల్ తీసుకున్నా కూడా ఇష్టం రాకపోవచ్చు ఇలాగా ప్రతి మనిషికి ప్రతిరోజుకి మారిపోతున్న మార్పులు అనమాట ఆల్కాల్ని ఎంతవరకు శరీరం వినియోగించుకోగలన దానికి సరిపోయిన లెక్కలేదు కాబట్టి ఎనభై నుంచి నూట ఇరవై మిల్లీలీటర్లు దాటి ఆల్కాల్ తీసుకోవద్దని అనమాట ఆల్కాల్లో కూడా నలభై శాతం ఆల్కాల్ ఉంది నూరు శాతం ఆల్కాల్ ఉంది ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం ఆల్కహాల్ ఇతర ఆల్కాల్ తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే ముఖ్యంగా ఈ చెరుకు ఫ్యాక్టరీలు అలాంటి చోట తయారయ్యేటువంటి ఇతయిల్ ఆల్కహాల్ తొంభై తొమ్మిది శాతం కూడా కొంతమంది తీసుకుంటారు కానీ మనం చెప్పే లెక్కలన్నీ కూడా నలభై శాతం ఆల్కాల్గా అన్వయించుకోవాలండి నలభై శాతం ఆల్కాలు అంటే మన ఇవి నూట ఇరవై మిల్లీలీటర్లు దాటి తీసుకోకూడదు అని చెప్తాం కొంతమందికి నూట ఇరవై మిల్లీలీటర్ల దగ్గరే నష్టం జరగచ్చు అనమాట ఆల్కహాల్ ఏదైనా కూడా ఆల్కహాల్ అనేది తీసుకోవడం అనేది కాలేయానికి మంచిది కాదు ఆల్కహాల్ అనేది ఎవరికి ఏ రోజు ఏ పరిమాణంలో నష్టం కలిగిస్తుందో మనం చెప్పలేము నూట ఇరవై మిల్లీ లీటర్లు దాటి తీసుకోకూడదు తర్వాత ఆల్కహాల్ బింజ్ అంటారు అంటే ఒక వారం రోజులు పదిహేను రోజులు అసలు ఆల్కహాలే ఒక్క ఒక్కరోజే మీరు ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నంత తీసుకున్నప్పుడు ఆల్కహాలిక్ బింజ్ అంటారు ఆ రోజున వాళ్ళు తక్కువ తీసుకున్న కూడా వాళ్ళ శరీరంలో ఎస్టోన్ ఎక్కువైపోవచ్చు అనమాట ఈ ఎస్టోన్ ఎక్కువ అవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం అది మన ఊపిరితిత్తులు తర్వాత మన గుండె యొక్క గుండె మెదడు యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది కాబట్టి ఊపిరి తీసుకోవడం తగ్గిపోతుంది గుండె కొట్టుకోవడం తగ్గిపోతుంది యాసిడయాలు సామ్లాయాలని పెరిగినట్టయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితి వస్తాయన్నమాట